హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ అయితే ఒక బిగ్ షాకింగ్, అంటే బిగ్ బాస్కే షాక్ ఇస్తున్న కంటెస్టెంట్స్ అనమాట. సో బిగ్ బాస్ ఇంకా ఎన్ని రోజులు, 1 వీక్ ఉంది కరెక్ట్గా చూసుకుంటే. నెక్స్ట్ సండే వచ్చేసరికి 7కి స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా కంటెస్టెంట్స్ లిస్ట్ కన్ఫర్మ్ కాలేదు. ఆల్రెడీ ఏవి షూట్స్ రెడీ అయిపోయాయి అని చెప్పేసి చెప్పారు, కానీ ఏవి షూట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా 27, 28 జరగబోతున్నాయి. అండ్ మరి ఏం జరుగుతుంది, ఏంటి బిగ్ బాస్ ఈసారి ఎందుకు ఇంత షాక్లు ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాం. అంతే ఇంట్రెస్టింగ్గా అండ్ బిగ్ బాస్కే షాక్లు ఇస్తున్న కంటెస్టెంట్స్, మనకు ఎవరైతే కన్ఫర్మ్ అని చెప్పామో వాళ్ళు మాత్రం మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేసారు. మరి ఇది ఏంటి ప్రాబ్లం ఏంది అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలా క్లియర్గా ఉంది, మీకు నచ్చిన కంటెస్టెంట్స్ మనం ఆల్మోస్ట్ కాదు ఆల్రెడీ వీళ్ళు కన్ఫర్మేషన్ 100% అనుకున్న వాళ్ళు, మనకు వచ్చిన సోర్స్ కూడా అంత హైలీగా వచ్చిన సోర్స్ కూడా మళ్ళీ బ్యాక్ ఎండ్ ఎందుకు అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్గా చెప్పుకునే పేరు అయితే అందరి నోట్లలో నాని పేరు తేజస్విని గౌడ. సో ఈ పేరు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈమె బిగ్ బాస్కే ఛాలెంజ్ చేసినట్టుగా, బిగ్ బాస్కే సవాల్ విసిరినట్టుగా అనిపించింది నాకైతే. సో దీన్ని చాలామంది ఏంటంటే బిగ్ బాస్ తేజస్వినికి మరీ డబ్బా కొడుతున్నారు అని అనుకుంటారు, బట్ అలా కాదు. ఎందుకంటే తేజస్వినికి చాలా అంటే చాలా ఎక్కువ పేమెంట్ ఇష్యూస్ అయితే వచ్చాయి అని చెప్పేసి ముందు నుంచే నడుస్తుంది ఆల్రెడీ. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అని లాస్ట్ వరకు కూడా ఈమె ఖచ్చితంగా వస్తుంది అని మనకున్న సోర్స్ అయితే అంత స్ట్రాంగ్ అయిపోయారనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఈమె 99.99% బిగ్ బాస్ హౌస్లోకి రావట్లేదు, బికాస్ ఆఫ్ ఓన్లీ పేమెంట్ ఇష్యూయే. ఓన్లీ ఎక్కువ పేమెంట్ ఇష్యూ, అంటే ఈమె అనుకున్నంత పేమెంట్ వీక్లీ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి మనకు తెలిసిన సోర్సెస్ అనమాట. సో ఖచ్చితంగా తేజస్విని గౌడని మనం ఈసారి బిగ్ బాస్ హౌస్లో చూడలేము అనేది అందరు ఆమె ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో చాలామంది ఏంటంటే వేరే ప్రాజెక్ట్ వచ్చింది దానివల్లనే, తమిళ్లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది దానివల్ల రావట్లేదు అని అంటున్నారు. కాదు, పేమెంట్ ఇష్యూ వల్లనే, ఓన్లీ పేమెంట్ ఇష్యూ వల్లనే ఈమె బిగ్ బాస్ హౌస్లోకి రావట్లేదు, క్లియర్ కట్గా ఈమె చెప్పేసింది అనమాట రావట్లేదు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఎప్పటి నుంచో చెప్పుకున్న పేరు, ఇంకొక పేరు ఎవరు అనంటే సింగర్ సాకేత్. సింగర్ సాకేత్ కూడా వస్తున్నారు, ఆల్మోస్ట్ మనోడు సాంగ్తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది కూడా చెప్పారు. బట్ ఇప్పుడు సడన్గా వచ్చేసరికి మనకు వచ్చిన న్యూస్, మనకు వచ్చిన ఇప్పుడు రోజులు దగ్గర పడే కొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. సో సింగర్ సాకేత్ కూడా బిగ్ బాస్కి అయితే రావట్లేదు అనేది మనకు ఇచ్చే వచ్చిన ఇన్ఫో అనమాట. ఈయన కూడా బిగ్ బాస్కి పెద్ద అంటే ఒక కన్ఫర్మేషన్ అయిన కంటెస్టెంట్, వీళ్ళంతలో వీళ్ళే సడన్గా బ్యాక్ స్టెప్ వేయడం అనేది మామూలు విషయం కాదు. సో సడన్గా వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు, ఏంటి ఒక బజ్ క్రియేట్ అయింది, ఆ బజ్ను సడన్గా మళ్ళీ డ్రాబ్యాక్ చేయడం ఏంటి అని చెప్పేసి నాకు ఏదో ఎక్కడో తేడా కొడుతుంది. ఈ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అని చెప్పేసి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్న కాన్సెప్ట్ అండ్ ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్లు ఇవన్నీ చూసి తీరా మనకు లాస్ట్ మూమెంట్లో ఏదో పెద్ద అడ్జస్ట్ట్టుర్రు. సో ఆల్మోస్ట్ నేను చెప్పినా కదా లాస్ట్ వీడియో చూడండి, నేను ఆల్మోస్ట్ వాళ్ళే రాబోతున్నారు. సో వీలు కాకుండా ఈసారి కంటెస్టెంట్స్ ఏంటి అంటే 13, 14 మ్యాక్సిమం 15 కంటెస్టెంట్స్ ఈసారి హౌస్లోకి రాబోతున్నారు ఫస్ట్ అయితే. తర్వాత గ్రాండ్ ల్యాష్ 2.0 లాగా ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉండబోతున్నాయి, అది కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ని కొంతమందిని తీసుకోవాలనుకుంటున్నారు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే. సో లేదు అని అంటే కొంతమంది పేర్లు ఆల్రెడీ అంజలి పవన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకురావాలని ట్రై చేస్తున్నారు, అండ్ రితు చౌదరిని కూడా 2.0 లాంచ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇలా చాలా అంటే చాలా కాంప్లికేషన్స్ అయితే తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకుంటున్నట్టుగా అనిపించింది నాకైతే బిగ్ బాస్ టీము. సో తర్వాత వచ్చేసరికి ఇంద్రనీల్. సో ఇంద్రనీల్ కూడా 99.99% ఇంద్రనీల్ కూడా హౌస్లోకి రావట్లేదు. సో ముందు నుంచి సోషల్ మీడియాలో బజ్జే కదా, సో వాళ్ళ మిసెస్కి ఇష్టం లేదు, నెగిటివ్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి బ్యాక్ స్టెప్ తీసుకోమన్నారు. అండ్ ఇంద్రనీల్కి ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి కూడా అన్నారు. మనకు వచ్చిన దగ్గర నుంచి వచ్చిన సోర్స్ వల్ల ఇంద్రనీళ్ళు ఏవి కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వచ్చింది, బట్ ఇప్పుడు చూస్తే ఇంద్రనీలే నో చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ మనకు కావలసుకునే లీకులు ఇస్తున్నారా,
లేదు అని అంటే సడన్ గా వాళ్ళని ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనేది అయితే పెద్ద డైలమా లాగా నాకు అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనకున్న 100% ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఖచ్చితంగా వీళ్ళైతే లేరు అనేది 100% మనకు తెలిసింది. ఇంద్రనీల్ కూడా రావట్లేదు. సో చాలా మంది ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా యాక్టివ్ గా చేశారు. అండ్ ఎక్కువగా కాంట్రవర్సీ ఉంది తేజస్విని అండ్ ఇంద్రనీల్ వీళ్ళిద్దరి గురించి ఎక్కువ మంది చాలా సార్లు నన్ను అడిగారు, అందుకే చెప్తున్నాను. ఇంద్రనీల్ కూడా ఈసారి రావట్లేదు. ఇంద్రనీల్, తేజస్విని గౌడ, సాకేత్ వీళ్ళు ముగ్గురు. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రేరణ ఖమ్మం, ఈమె కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో ఖచ్చితంగా వస్తుంది. అండ్ సోషల్ మీడియాలో హింట్లు వచ్చాయి, మనకు కూడా ఖచ్చితంగా ఒక సోర్స్ నుంచి అయితే తెలిసింది ఈమె కూడా వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈమె కూడా రావట్లేదు అని అంట. ఈమెకు కూడా పేమెంట్ ఇష్యూస్ వల్లనే ఈమె రావట్లేదు అని మనకు విశ్వసనీయ సమాచారం. సో ఖచ్చితంగా ప్రేరణ ఖమ్మం కూడా రావట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసిన సోర్సెస్ నుంచి చెప్పారు ప్రేరణ ఖమ్మం. అండ్ మన కిరాక్ బాయ్స్లో 8 ఇన్ఫినిటీ లాకెట్ వేసుకుంది అని చెప్పేసి శ్రీముఖి హైలైట్ చేసింది కదా. సో అలా అందరూ ఆల్మోస్ట్ అనుకున్నారు. మనకు తెలిసిన సోర్స్ నుంచి కూడా ఆ కన్ఫర్మేషన్ వచ్చింది 100% ఈమె ఖచ్చితంగా హౌజ్లోకి వస్తుంది అని చెప్పేసి కూడా అన్నాం. బట్ ఇప్పుడైతే రావట్లేదు. సో ఖచ్చితంగా రాసిపెట్టుకోండి, వీళ్ళు రావట్లేదు ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ సీజన్ 8లో వీళ్ళు రారు అని చెప్పే పేర్లు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పేరు ఎవరు అని అంటే యాదమరాజు. సో యాదమరాజు పేరు కూడా సడన్ గా ఎందుకో మరి మిస్ మ్యాచ్ అయింది, సోషల్ మీడియాలో బాగా అదైపోయింది. సో వాళ్ళ మిస్సెస్ క్యారింగ్ ఉండడము అండ్ హౌస్లోకి వెళ్ళినాక వాళ్ళ డెలివరీ, ఆ ఎమోషన్ అనేది చాలా వరకు వర్కౌట్ అవుతుంది. అండ్ మనోడు కామెడీ పంచింగ్ బాగుంటుంది అని చెప్పేసి అని అనుకున్నాము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. సో తీరా చూస్తే మనోడు కూడా బిగ్ బాస్, మరి మనోడు వద్దనుకున్నాడా వాళ్ళొద్దు అనుకున్నారా తెలియదు. సో మొత్తానికి యాదమరాజు పేరు కూడా చాలా కష్టం మీద లేడు అని చెప్పుకోవచ్చు. సో ఈయన కూడా 99.99% ఈయన కూడా రావట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ చూడాలి యాదమరాజు వస్తాడా లేడా అనేది ఆలోచన నాకు ఇంకా డౌట్గానే ఉంది. బట్ మనకిచ్చిన సోర్స్ అయితే చాలా దగ్గర సోర్స్ కాబట్టి సో నమ్మాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాను యాదమరాజు కూడా ఈ సీజన్ 8లో మాత్రం ఖచ్చితంగా లేడు. సో బిగ్ బాస్కే వీళ్ళు మనం ఏదైతే కొంత బజ్ క్రియేట్ అయిందో ఆ కంటెస్టెంట్స్ అందరూ రాకపోవడం అనేది చాలా ఎక్కడో తేడా కొడుతుంది నాకైతే ఈ సీజను. బట్ చూడాలి, మనం ఎక్స్పెక్టేషన్ మించి బిగ్ బాస్ ఉంటే సూపర్ అన్నమాట. మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇస్తే అదిరిపోతుంది. యాదమరాజు కూడా రావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి సౌమ్యారావు, ఈమె కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. ఈమె ఖచ్చితంగా సాంగ్ తోటి అండ్ ఈమెకి ఏవి కూడా రెడీ చేశారు, రెడీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రేపో ఎల్లుండో ఏవి షూట్ కూడా ఈమెకి అవుతుంది. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఈమెకి అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఈమె కూడా రావట్లేదు అని చెప్పేసి మనకైతే ఒక ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చింది. బట్ ఇంకా నాకు వీళ్ళ మీద నమ్మకం అయితే ఉంది వస్తారు అని చెప్పేసి. కానీ వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ నుంచి చూసుకుంటే ఖచ్చితంగా అంత దగ్గర సోర్స్ నుంచి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రారని అనుకోవచ్చు. బట్ ఏదన్నా అయ్యి మ్యాజిక్ ఈ జిమ్మిక్ లాగా ఏదన్నా స్పార్క్లు వచ్చేసి స్టేజ్ మీద వస్తే మనం ఏం చేయలేము. అరే నువ్వు చెప్పావు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని అంటే నేనేం చేయలేను అనమాట. సో సౌమ్యారావు కూడా రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వైల్డ్ కార్డు గురించి మాట్లాడుకుందాం. వైల్డ్ కార్డులో రీతు చౌదరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంట్రీ ఇవ్వబోదాము ఇద్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ రీతు చౌదరి మాత్రం ఖచ్చితంగా నేను డే వన్ నుంచే ఆడియన్స్ కనెక్ట్ అయి ఉండాలి, నేను డే వన్నే నేను స్టార్ట్ అయ్యి వచ్చేస్తాను హౌస్లోకి అని చెప్పేసి ఆమె మాత్రం చెప్తుంది. సో బిగ్ బాస్ టీమ్ ఏంటంటే గ్రాండ్ ల్యాన్స్లో ఈమె ఉంటే బాగుంటుంది, కొంచెం యాక్టివ్గా ఉండే పర్సన్ కాబట్టి నెక్స్ట్ వచ్చినప్పుడు అంటే బయట చూసే సిచ్యువేషన్ చూసి లోపలికి వెళ్తుంది కాబట్టి ఒక క్లారిటీ తోటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయగలదు, ఒక గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగలదు అండ్ గ్లామర్కు గ్లామర్ ఇలా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగవచ్చు అని చెప్పేసి 2.0 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఈమె కూడా డే వన్ నుంచి అయితేనే వస్తాను లేదు అంటే లేదు అన్నట్టుగా ఈమె కూడా ఇంకా లాస్ట్ 2 మూమెంట్ వరకు కూడా చెప్పలేము ఈమె వస్తుందా రాదని. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్లో అయితే ఈమె రాకపోవచ్చు. బట్ ఈమె స్టార్టింగ్ నుంచి అయితే ఖచ్చితంగా రీతు చౌదరి వస్తుంది. ఈమె బిగ్ బాస్ అప్డేట్ మాట్లాడుకున్న దగ్గర నుంచి రీతు చౌదరి పేరు అయితే ఉంది. సో చూడాలి ఈమె వస్తుందా రాదా అనేది ఇంకా పెద్ద డైలమ్ అనమాట. తీరా చూస్తే 1 వీక్ లేదు, 1 వీక్ లేదు కానీ ఇక్కడ మనకి ఇంకా కంటెస్టెంట్స్కి ఎవరిని ఏ విధంగా చేస్తారో అనేది అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ ఇంకొకరు ఎవరంటే అంజలి పవన్. అంజలి పవన్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారు. బట్ అంజలి పవన్ కూడా స్టార్టింగ్ నుంచో ఉంటాను అని చెప్పేసి అని అంటుంది. బట్ ఈమె ఏ విధంగా వస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయింది కాబట్టి, లాస్ట్ టైం ఆమె రాలేదు కాబట్టి ఈసారి ఆమెకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఆమె ఎట్లా రావాలనుకుంటే అట్లా తీసుకొచ్చే ఛాన్స్ బిగ్ బాస్ టీము కల్పించవచ్చు అనేది నా పర్సనల్గా నాకు అనిపించింది. బట్ అక్కడి నుంచి మనకి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈమెనైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి ఎంట్రీ ఇప్పిద్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నారు. బట్ ఈ చూడాలి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం
తేజస్విని గౌడ, ఇంద్రనీలు, సింగర్ సాకేతు, ప్రేరణ ఖమ్మం అండ్ యాదమరాజు, సౌమ్యరావు వీళ్ళైతే రావట్లేదు. అండ్ పవిత్రది కూడా ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే లేదు. పవిత్ర కూడా రాకపోయే ఛాన్సెస్ ఉంది, వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ మోడల్, సింగర్, మోడల్ కేటగిరీలో వచ్చేసరికి మన సయ్యద్ అబ్బు కూడా రావట్లేదు అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో సయ్యద్ అబ్బు కూడా ఈ లిస్ట్లో అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. సో సౌమ్యరావుకి త్రీ రౌండ్స్ అయిపోయాయంట. మరి తర్వాత ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్స్ కూడా చేశారు చాలా మందికి. సో త్రీ రౌండ్స్లో అయిపోయింది, ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి మరి సౌమ్యరావు వద్దనుకున్నారా అన్నట్టుగా ఇప్పుడు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వీళ్ళే వద్దనుకున్నారా, బిగ్ బాస్కు ఛాలెంజ్ చేసి చేస్తున్నారా అన్నట్టుగా సో నాకైతే అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్ మంచి ఆఫర్ ఇస్తాడు, మరీ ఎక్కువ కాకుండా వాళ్ళకు అనుకున్న దానికంటే కొంచెం బెటర్మెంట్ పేమెంట్ అయితే ఇవ్వగలడు. ప్రతిసారి అట్లనే అవుతుంది, బట్ ఈసారి ఎందుకో చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అండ్ లీక్ల విషయంలో కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ వస్తున్నాయి, ఒక్కొక్కరికి ఒక్కలాగా బయటికి పోర్ట్రేట్ అవుతుంది. సో చూడాలి బిగ్ బాస్ స్టార్టింగ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అండ్ లాంచ్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ హౌస్ సెటప్ అంతా ట్రెడిషనల్ వేలో ఉంటుంది అనేది మనకు తెలిసిన ఇన్ఫో. సో చూడాలి, వీళ్ళైతే ఖచ్చితంగా రావట్లేదు. మిగతా కంటెస్టెంట్స్ నేను చెప్పినట్లలో 99% వాళ్ళే వస్తారు. సో నేను చెప్పిన వీళ్ళు తీసేసిన పేర్లు కూడా తీస్తే ఒక 13-14 మెంబర్స్ కూడా వాళ్ళే ఉన్నారు. కావాలంటే ప్రీవియస్ వీడియోలో కనిపిస్తుంది. సో ఖచ్చితంగా బిగ్ బాస్ మనకు ఎలాంటి షాక్ ఇస్తారని వెయిట్ చేద్దాం. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్